జూన్ 10న రాజ్యసభ ఖాళీలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వైసీపీ నుంచి రాజ్యసభకు పంపే అభ్యర్థులను పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. రెండు బీసీ రెండు రెడ్డి సామాజిక వర్గాలకు అవకాశం కల్పించడంతో ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి మళ్లీ అవకాశం దక్కనుంది. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, నిరంజన్ రెడ్డి, బీద మస్తాన్రావు పేర్లను కూడా అభ్యర్థులుగా వైసీపీ ప్రకటించింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి కృష్ణ అందిస్తారు. ఫోన్ ఇన్ లో చెప్పండి సాయి కృష్ణ. థ్యాంక్ యూ సైలత. ఏదైతే జగన్మోహన్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత రెండోసారి రాజ్యసభ సంబంధించి నలుగురు పేర్లను ఖరారు చేశారు. ఈ నలుగురు పేర్లలో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి సాయిరెడ్డితో పాటు నిరంజన్ రెడ్డి. సాయిరెడ్డి మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెనుదండగా ఉంటూ అన్నిత్యం జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటూ వస్తున్నారు. ఆయనకి మరోసారి అంటే రెండో దఫా కూడా రాజ్యసభకు పంపిస్తున్నట్టుగా మనకి పూర్తి స్థాయిలో సమాచారం అందింది. అయితే రెండు ఇదే స్థాయిలో రెడ్డి సామాజిక వర్గానికి నిరంజన్ రెడ్డి, బీసీలకు కూడా సముచిత స్థానం కల్పిస్తున్నామంటూ ఆర్ కృష్ణయ్య, ఏదైతే బీసీ సామాజిక వర్గంలో అత్యంత కీలకంగా పనిచేసినటువంటి ఆర్ కృష్ణయ్యను ఈసారి రాజ్యసభకి వైసీపీ తరఫున పోటీ పంపడం ఇక్కడ కొత్తమరిపోయింది. అయితే ఇదే సామాజిక వర్గానికి చెందిన బీదా రవి మస్తాన్రావును కూడా మరోసారి రాజ్యసభకు పంపడం జరుగుతుంది. అంటే వీళ్ళు నలుగురు పేర్లను కూడా కన్ఫర్మేషన్ చేస్తూ కొద్దిసేపటి కూడా అంటే వీళ్ళ పూర్తి స్థాయిలో వీళ్ళని కన్ఫర్మేషన్ చేస్తున్నట్టుగా మనకు తెలిసిన సమాచారం. ఏదైనా రాజ్యసభకు సాయిరెడ్డిని రెండో దఫా పంపించడం అనేది ఇక్కడ సంతోషించేటట్టు విషయం అని చెప్పేసి వైసీపీ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఫస్ట్ నుంచి కూడా సాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండటంతో పాటు అనేక కార్యక్రమాల్లో కూడా సాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి అండదండగా ఉంటూ ప్రణాళికలు నిర్వర్తించుకుంటా వస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో సాయిరెడ్డికి రెండో దఫా అంటే కేంద్రంలో బీజేపీతో లాబియింగ్లు బాగా కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలోనే సాయిరెడ్డికి రెండోసారి రాజ్యసభ సీటు అందజేయడం జరిగింది. ఈ దఫా కూడా ఇవ్వడం జరిగింది. పూర్తి స్థాయిలో రెడ్డి సామాజిక వర్గానికి, రెండు బీసీ సామాజిక వర్గానికి ఇవ్వడంతో పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు ఖాళీ అయినటువంటి ఇది అయితే వచ్చింది 4 సీట్లకి. అయితే ఫస్ట్ లో అదానీ గ్రూప్ కు సంబంధించినటువంటి అదానీ వాళ్ళకి ఒక సీటు ఇస్తున్నారని చెప్పి ప్రచారం జరిగినప్పటికీ అది కొంత అసంతృప్తి అంటే అక్కడ ఏ కొన్ని పరిణామాల మార్పు చేర్పుల దృష్ట్యా అదానీ గ్రూప్ కాకుండా బీదా మస్తాన్రావుకి అదేవిధంగా ఆర్కే సాయికి వీరిద్దరికి ఇవ్వడం జరిగింది. సాయిలత, రైట్, థ్యాంక్ యూ సాయి కృష్ణ.